हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉयज तेलुगु यूट्यूब चैनल नेनु मी बाइकर्स बॉयज सनी फ्रेंड्स ई रोज वीडियो वच्चेसी 2022 टीवीएस एंटॉर्क 125 एक्सटी एडिशन योक्क डीटेल वॉकर एंड रिव्यू फ्रेंड्स मेरे इंतमंदी वरकु एंटॉर्क 125 लो चाला एडिशन्स अनेवी चूस्तुंटारु स्क्वेर एडिशन अंटारु रेसिंग एडिशन अंटारु बट फर्स्ट टाइम एक्सटी एडिशन लो टेक्नोलॉजी तो पाटु 60 प्लस फ्यूचर्स अनेवी ऐड ऑन चेशारु नेनैते चाला इंप्रेसिव अय्यानु ई टेक्नोलॉजी लो मनकु स्मार्ट हाइब्रिड तो टीएफटी इंस्ट्रूमेंट क्लस्टर अनेदी इस्तुन्नारु मनकु सो वॉइस कमांड्स उन्नाई इंदुलो मनकु स्मार्ट कनेक्टिविटी तो मनकु 60 प्लस फ्यूचर्स अनेवी ऑब्जर्व चेयोच्चु अंड न्यू कलर तो पाटु न्यू बॉडी ग्राफिक्स कूडा ऐड ऑन चेशारु ई वेहिकल पैन इंका एक्सोरूम प्राइसेस विषयं मात्रडैते मनकु 1,02,823 रूपायलु अनेदी एक्सोरूम प्राइस उंदी ऑन रोड प्राइस कोसं किंद वस्तुन्न कांटाक्ट्स मीरु काल चेसि कूडा शोरूम कि अडगोच्चु फ्रेंड्स इप्पटिवरकु बाइकर्स बॉयज़ तेलुगु चैनल फस्ट टाइम विजिट चेसिन वाळ्ळु एवरैना उंटे प्लीज़ फ्रेंड्स सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न बेल ऐकान प्रेस चेसि ऑल पेट्टुकोनि अयिते इलांटि एक्स्क्लूसिव फस्ट टाइम तेलुगु वीडियोस अन्नी कूडा मन चैनल तरफुन अयिते रेग्युलर्गा वस्तुंटायि फ्रेंड्स लेट्स स्टार्ट द वीडियो क्विक्ली फ्रेंड्स टीवीएस एंटॉर्क वच्चेसी मन इंडियालो 2016 ऑफिशियल गा लॉन्च अनेदी चेशारु इंट्रोड्यूस चेशारु इप्पटिवरकु 6 टू 7 वेरिएशन्स ऑफ एडिशन्स अनेवी कूडा वच्चेपटकु सो इप्पुडु 2022 एक्सटी एडिशन लो मनकु न्यू टेक्नोलॉजी अंड फ्यूचर्स ऐड ऑन अय्यिंदी सो दीनि योक्क वॉकर अंड वेल्पैनडैते मनकु लुक्स परंगा मारिते चाला स्टाइलिश अंड स्पोर्टी लुक्स अनेवी कूडा वच्चे मनकु ऐज़ इट इज़ सेम डैमेंशन्स तो उंटुंदि मनकु फ्रेमिंग अंता कूडा सेम उंटुंदि काकपोते मनकु टेक्नोलॉजी अनेदी ऐड ऑन चेशारु ముందుగా మనకు ఫ్రంట్ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ చూడొచ్చు 60 ప్లస్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి వాయిస్ కమాండ్స్తో పాటు నేను అవన్నీ డీటెయిల్గా చెప్తాను మీరు వింటున్న కొద్ది మతిపోతుంది మీకు ఈ కమాండ్స్ అన్నీ విన్నారంటే ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ ఆన్ చేశారు అండ్ ఈ కలర్ వచ్చేసి మనకు నియాన్ ఎల్లో అంటారు అండ్ స్ట్రైకింగ్ బ్లూ కూడా యాడ్ ఆన్ కలర్ చేశారు న్యూ కొత్త కలర్స్ అనేవి చూడొచ్చు మనకు ఇంతకుముందు వరకు మీరు సైడ్ రేసింగ్ ఎడిషన్స్ అవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇంటెలిగో ఎడిష్ టెక్నాలజీ అనేది చూడొచ్చు మనకు సో ఈ ఇంటెలిగో టెక్నాలజీ అంటే ఏమీ లేదు స్మూతర్ సైలెంట్ స్టార్ట్ స్టాప్ అనేది ఉంటుంది ఈ వెహికల్ పైన అంటే ఏదైతే కార్లలో ఉంటుందో అలాంటి టెక్నాలజీ ఇస్తున్నారు ఆటో స్టార్ట్ స్టాప్ ఉంటుంది సిగ్నల్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసినట్లయితే కట్ ఆఫ్ అయిపోతుంది మీరు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు హెడ్ లైట్స్ విషయం మాడితే మనకు కంప్లీట్ ఎల్ఈడీస్ ఉన్నాయి మనకు నైట్ విజన్ చాలా బాగుంటుంది విత్ డిఆర్ఎల్స్ చూడొచ్చు మనకు బ్రాడర్ డిఆర్ఎల్స్ ఉన్నాయి మనకు అండ్ అలాగే మనకు ఫ్రంట్ సస్పెన్షన్ విషయం మాట్లాడితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు సేమ్ యాజ్ ఓల్డర్ సస్పెన్షన్ అని చూడొచ్చు బట్ అలాయ్ వీల్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి బ్లాక్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పుడు మనకు సో రెడ్ అలాయ్ వీల్స్ నుంచి మనకి ఇప్పుడు బ్లాక్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు సో ఈ అలాయ్ వీల్స్ వచ్చేసి మనకు లైటర్గా ఉంటాయి అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్లో బెటర్మెంట్ ఉంటుంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ బాగుంటుంది హ్యాండ్లింగ్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రంట్ 220mm ఆఫ్ డిస్ బ్రేక్ ఉంటుంది ఆర్టీఎఫ్ఐ అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది ఇందులో మనకు సో బిఎస్6 కంప్లైంట్లో వస్తుంది కాబట్టి మంచి మైలేజ్ ఎఫిషియన్సీ అంటూ అనేది ఉంటుంది మనకు ఈ వెహికల్ పైన చూసుకున్నైతే అండ్ టూ ఇండికేటర్స్ కూడా మనకు ఫ్రంట్ చూసుకున్నైతే పైన వైజర్ దగ్గర అనేది చూడొచ్చు మనకు ఓవరాల్గా షార్ట్ పర్సన్స్ కూడా ఈజీగా ట్రావెల్ అండ్ రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ని సిటీ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది 12 inches అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు మనకు అండ్ ఫ్రేమింగ్ అంతా కూడా సేమ్ ఓల్డర్ ఫ్రేమ్స్ అండ్ సస్పెన్షన్ కూడా ఓల్డర్ సస్పెన్షన్ తీసుకున్నారు న్యూ బాడీ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు మనకు 125 గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు మనకు ఫ్రంట్ ఫెండర్ దగ్గర చూసుకున్నట్టయితేను సో ఇది రేసింగ్ ఎక్స్పీ ఎడిషన్స్ అండ్ ఇది వచ్చేసి ఎక్స్టీ ఎడిషన్స్ సో ఇక్కడ 125 అని చూడొచ్చు ఎక్స్టీ అనేది మనకు బాడీ పైన రాశారు టీవీఎస్ రేసింగ్ బ్యాచింగ్ చూడొచ్చు మనకు ఫుట్ ఏరియా దగ్గర అయితే డీసెంట్ సైజ్ ఆఫ్ ఫుట్ ఏరియా అనేది ఉంటుంది ఈ బైక్ మెయిన్గా నేను సజెస్ట్ చేసేది యూత్ యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఏజ్ పర్సన్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు 125cc మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకి కీ పొజిషన్ ఇక్కడ ఉంటుంది సింపుల్ కీస్ అనేవి ఉన్నాయి మనకు అండ్ ఇంకా సీట్ విషయం మారితే మనకు సింగిల్ సీట్ అనేవి ఇస్తున్నారు మనకు గ్రీన్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ ఉంది మనకు నియాన్ ఎల్లో కలర్ అంటారు ఇది మనకు ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ చూడండి అల్యూమినియం ఫుట్ ప్యాక్స్ అనేవి ఉన్నాయి మనకు కాంప్రమైజ్ ఎక్కడ కూడా అవ్వలేరు మనకు అండ్ న్యూ గ్రాఫిక్స్తో మనకు ఎంటార్క్ అనే బ్యాచింగ్ చూడొచ్చు మనకు 3Dలో ఉంటుంది మనకు 125XT అనేది రాశారు మనకు 3D లోగోతో ఉంటుంది మనకు రెడ్ స్టిచెస్ ఆఫ్ సీట్ చూడొచ్చు మనకు లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్బన్ ఫైబర్ ఎలిమెంట్ ట్రీట్మెంట్స్ అనేది ఉంది మనకు సింగిల్ పీస్ సీట్ అనేది ఉంటుంది మనకు అండ్ పిల్లన్ వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది బ్రెత్ అంతా కూడా చాలా బాగుంది మనకు 2 persons ఈజీగా ట్రావెల్ చేయొచ్చు మనకు అండ్ ఇంకా మాట్లాడితే రేర్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్టే రేర్ సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో చూసుకున్నట్టే మనకు రేర్ వచ్చేసి మనకు టాగిల్ లింక్ గ్యాస్ ఛార్జ్ డ్యాంపర్ అనేది ఉంటుంది మనకు అండ్ రేర్ టైర్ వచ్చేసి కూడా సేమ్ మనకు 12 inches టైర్స్ ఇస్తున్నారు ఎగ్జాస్ట్ చూడండి మీకు అల్యూమినియం ఫినిష్ అనేది ఉంది CVTI RE అనేది బ్యాచింగ్ చూడొచ్చు మనకి ఎగ్జాస్ట్ పైన కూడా ఫ్యాన్ చూడొచ్చు వైట్ కలర్లో ఉంది కొన్ని వైర్స్ అనేవి మనకి ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇంజన్ నుంచి మాట్లాడినైతేను సో ఇంజన్ వచ్చేసి 124.8cc ఉంటుంది సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ మనకు ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై అనేది ఉంటుంది మనకు
ఇవన్నీ అయితే మెయిన్ బేసిక్స్ అనేవి చూడొచ్చు ఇంజన్ విషయంలో. అండ్ రేర్ కూడా మన అలాయ్ వీల్ అనేది ఇస్తున్నారు మనకు. సో రేర్ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది, చాలా స్పోర్టియర్ కట్స్తో అనేది ఉంది మనకు. సో గ్రిప్ ఆన్ టైర్స్ చూడొచ్చు మనకు, ఆల్ సీజన్ టైర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. సో రెయిన్ మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనకు ఈ వెహికల్ పైన మాట్లాడాలంటే. అండ్ దాంతోపాటు ఇందులో మనకు సీవీటీ డ్రై కన్ఫిగరేషన్ క్లచ్ అనేది ఉంటుంది. సో సీవీటీ గేర్ బాక్స్ మనకు ఆటోమేటిక్ ఉంటాయి స్కూటర్స్లో. సో ఇందులో మనకు సీవీటీ స్పెషల్ బ్రాండ్స్ అనేవి చూడొచ్చు. రేర్ టైల్లైట్ కంప్లీట్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు మనకు. సో సేమ్ ఓల్డర్ లుక్ చూడొచ్చు, ఇది వేరే ఎడిషన్, ఇంతకుముందు ఎడిషన్. అండ్ ఇండికేటర్స్ ఇంకా మనకు టర్న్ ఇండికేటర్స్ బల్బ్స్ కానీ ఉన్నాయి మనకు. నెంబర్ ప్లేట్ అదంతా కూడా చూడొచ్చు. అండ్ పిలియన్ గ్రాప్ హోల్డర్స్ అనేవి చాలా స్పోర్టీగా ఉంది. 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ విషయం మారితే అరౌండ్ 40 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఎక్కడ కూడా పోతుంది మనకు యావరేజ్ సిటీ అండ్ హైవేస్లో వేసుకున్నా కూడా. అండ్ గ్రాప్ రైల్స్ అనేవి చాలా స్పోర్టియర్గా ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ చూసినట్టయితే సీట్ పైన మనకు ఎంటార్క్ అనే బ్యాచింగ్ అనేది చూడొచ్చు మనకు. ఓవరాల్గా సైడ్ లుక్స్ అంతా కూడా చాలా స్పోర్టియర్ అండ్ అపియరెన్స్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ బ్యాచింగ్ చూడొచ్చు మనకు, ట్యాగ్ లైన్ అనేది ఉంది మనకు ఎంటార్క్ అనేది. రెడ్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి సీట్ కవర్ పైన. అండ్ ఇంకా పవర్ ట్రైన్స్ విషయం మారితే 9.2 బిహెచ్కే ఆఫ్ పవర్ మనకు 10,000 ఆర్పీఎంలో, 10.5 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ మనకు 7,500 ఆర్పీఎంలోనే ఉంటుంది ఈ వెహికల్ పైన. రేర్ సస్పెన్షన్ విషయం మారితే ఇందులో మనకు టాంగిల్ లింక్ గ్యాస్ ఛార్జ్ డ్యాంపర్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు మనకు. సో బాడీ ఫ్రేమ్కి అటాచబుల్గా ఉంటుంది మనకు ఈ సస్పెన్షన్ అనేది. సో కీస్ తోటే మనకు ఈ అండర్ సీట్ ఓపెన్ చేయాలి. సో స్టోరేజ్ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకున్నైతే అన్ని స్కూటర్స్ లాగానే. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 22 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇస్తున్నారు మనకు ఎంటార్క్లో. సో చూడడానికి సన్నగా చిన్న వెహికల్ ఉంటుంది కానీ స్టోరేజ్ స్పేస్ యూజ్ చూడొచ్చు. ఒక డీసెంట్ సైజ్ హెల్మెట్ అయితే ఫిట్ అవుతుంది మనకి ఇందులో, చిన్న సైజ్ హెల్మెట్ అయితే ఈజీగా ఫిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు బీఓడి అనేది బ్యాచింగ్ చూడొచ్చు మనకి. ఇక్కడ వైర్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతుంది రెడ్ కలర్లో. అండ్ మనకు యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నారు మనకి ఈ వెహికల్ పైన. సో ఇక్కడ చూడండి, సో యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది మనకు ఈ వెహికల్ పైన చూసుకున్నట్టయితే. సో వెహికల్ ఆన్ చేసినప్పుడే పెట్టాలని చెప్తున్నారు ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. బట్ లైట్ అనేది లేదు మనకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్లో మాట్లాడాలంటే. ఓవరాల్గా డీసెంట్గా అయితే మేనేజ్ చేశారు మనకు. అండ్ ఈ వెహికల్ మనకు బీఎస్ఎస్ కంప్లీట్లోనే వస్తుంది. సో ఇంతకుముందు వరకు మనకు లాస్ట్ జనరేషన్ BS4 వరకు ఉంటుండే, ఇది BS6లో అనేది చూడొచ్చు మనకు. సో ఎక్కువగా మనకు స్పోర్టియర్ ఆ గ్రాబ్ అనేది ఉండదు మనకు, గ్రంట్ అనేది ఉండదు లో స్పీడ్స్లో. బట్ ఓకే, బీఎస్ఎస్ కంప్లీట్లో మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వెహికల్తో కాంప్రమైజ్ అవ్వచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకు వెహికల్ పైన మాట్లాడాలంటే. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ ఏరియా కూడా చూడొచ్చు మీరు, డీసెంట్ సైజ్ ఆఫ్ ఏరియా ఉంది. బట్ యాక్టివా అంత ఏరియా కాకపోయినా డీసెంట్గా ఉంటుంది మనకు ఇది. చాలా స్పోర్టియర్ కట్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా కలర్ చూడండి మీరు, ఇక్కడ బ్లాక్ కాదు ఇది, డార్క్ బ్లూ థీమ్స్ అనేవి ఉన్నాయి మనకు. సో చూడడానికి బ్లాక్ ఉంటుంది దూరం నుంచి, బట్ డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే బ్లూ కలర్ ఉంది మనకు, ఇంక్ కలర్ అని చెప్పొచ్చు, పెన్ ఇంక్ కలర్లా ఉంటుంది. అండ్ మెయిన్ ఇప్పుడు మాట్లాడాల్సింది ఇప్పుడు మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడి. ఇక్కడ లాట్ ఆఫ్ కట్స్ అండ్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ మనకు 3 kg వరకు అయితే హుక్ అనేది ఉంటుంది మనకు. సో మార్కెట్ వెళ్ళినప్పుడు కూరగాయలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకు మెయిన్ ఎక్స్టీ బ్యాచింగ్ చూడొచ్చు. మెయిన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మానితే TFT ఫస్ట్ టైం కార్స్లో ఉన్నట్టుగా బైక్లో ఇస్తున్నారు. LCD కంబైన్ విత్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని ఉంటుంది. ఇందులో మనకు వాయిస్ అసిస్ట్ విత్ స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీతో మనకు 60+ ఇంక్లూడింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి మనకు. ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ అనేది ఉంటుంది మనకు. ఇంకా చూసుకున్నైతే మనకు రైడింగ్ చేంజ్ మోడ్స్ ఉన్నాయి మనకు, వాయిస్ కమెంట్స్, డిస్ప్లే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాక్సిస్ నావిగేషన్ కూడా ఉంటుంది మనకు, కంట్రోల్ మ్యూజిక్ కూడా ఉంది మనకు. స్విచెస్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో ఇక్కడ మనకు హై బీమ్, లో బీమ్ అవన్నీ చూడొచ్చు. అజర్ లైట్ స్విచ్ కూడా ఉంది మనకు, ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ కూడా చూడొచ్చు మనకు. అండ్ ఇంకా మనైతే లో ఫ్యూయల్ వార్నింగ్స్ వస్తే మనకు ఫ్యూయల్ వేస్టేజ్ చూపిస్తుంది, రెయిన్ అలర్ట్ చూపిస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు. నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి మనకు. ట్రాకింగ్ వెదర్ కూడా ఉంటుంది మనకు, న్యూస్ కూడా చెప్తుంది మనకు వాయిస్ కమాండ్లో, క్రికెట్ స్కోర్ చెప్తుంది, ఫుట్బాల్ స్కోర్ చెప్తుంది, సోషల్ మీడియా అలర్ట్స్ అన్నీ మీ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సెట్టింగ్స్ సెటప్ అంతా కూడా చూడొచ్చు మనకు, ట్రిపే, ట్రిప్ డి అండ్ ఓడో అవన్నీ సెట్ చేసుకోవచ్చు. మూడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు, రెయిన్ మూడ్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ మూడ్స్ కూడా ఈ బటన్తో చేంజ్ చేసుకోవచ్చు. సో డీసెంట్ సైజ్ చూడొచ్చు. ఒకవేళ మీరు పాత రేసింగ్ ఎడిషన్లో అయితే ఇలా ఉంటుండే సింపుల్గా మనకు, TFT ఉండకపోతుండే, LCD ఉంటుండే. బట్ ఇప్పుడు మనకు కంప్లీట్ TFT స్క్రీన్ అనేది చూడొచ్చు. డిఫరెన్స్ చూడొచ్చు మీకు ఎలా అవుతున్నాయి. ఇండికేషన్స్ అవన్నీ కూడా ఇన్బిల్డ్గా వస్తాయి మనకు. అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్ అవన్నీ కూడా ఉన్నాయి మనకు. సో ఇంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడున్న స్కూటర్స్లో ఇంకా ఏగడు అని చెప్పండి మీకు. ఎంటార్క్ బ్యాచింగ్ చూడొచ్చు. సో యాక్చువల్లీ బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల నేను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపించలేకపోతున్నాను. కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేశాను నెక్స్ట్ వీడియోలో, నేను అందులో డీటెయిల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి ప్రతి ఒక్క ఫ్యూచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో ఇప్పుడున్న 2022లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ ఏదైనా ఉంది అంటే మనకు ఇదే అని చెప్తాను. 60+ ఫ్యూచర్స్ అనేవి చూడొచ్చు మనకు టెక్నాలజీతో. అండ్ సైలెంట్ స్టార్ట్ స్టాప్ ఉంది మనకు, లివర్స్ అనేవి
డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి మనకు, ప్లాస్టిక్ యూజ్డ్ ఐరన్ యూజ్డ్ లివర్స్ అనేవి ఉన్నాయి మనకు. అండ్ ఓవరాల్గా లుక్స్ పరంగా అయితే చాలా స్పోర్టియర్గా ఉంది మనకు, యూత్ అయితే చాలా అట్రాక్టివ్ అవుతుంది ఈ వెహికల్కి. అండ్ బుకింగ్ పీరియడ్ కూడా చాలా ఉంది, మీరు ఇప్పుడే బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి చాలా తక్కువ వెహికల్స్ అనేవి ఉన్నాయి మనకు. సో దాంతోపాటు ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో వచ్చేసి 2022 టీవీఎస్ ఎంటార్ 125 ఎక్స్టీ ఎడిషన్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్కూటర్స్, బైక్స్, కార్స్ అన్నీ కూడా ఓనర్షిప్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్ తరఫున రెగ్యులర్గా వస్తుండే మీ నోటిఫికేషన్స్కి. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అఫీషియల్ బైకర్స్ బాస్ తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.